ఓన్లీ 500 rupees. నువ్వు సంపాదించకపోయినా ఎవరు ఎలా సంపాదిస్తుంటారో బాగా తెలుసుకుంటావు. ఊరికే వచ్చే డబ్బు నిలబడదురా. ఇదిగో 500 తీసుకో. థ్యాంక్ యూరా. ఇదిగో. నాకెందుకురా తాకట్టుకురా. ఊరి పాపాత్ముడా, డిగ్రీ సర్టిఫికేట్ నే తాకట్టు పెట్టే లెవెల్కి ఎదిగిపోయావా? అయినా ఈ సర్టిఫికేట్ వల్ల ఉపయోగం ఏంట్రా? అందుకే నీ దగ్గర రేపొచ్చి తీసుకెళ్తాను. రేపొచ్చి నువ్వు ఇంతవరకు తాకట్టు పెట్టిన వస్తువుల్ని ఓ రూమ్ నిండా వేసి ఉంచాను. పోయిన సంవత్సరం ఒక వేణ కూడా ఉంచావు, దాని ఇంతవరకు తీసుకెళ్లేదు. అది కూడా రేపొచ్చి తీసుకెళ్లిపోతాను. రా, కూడా రేపేనా? పోరా. రేపు పొద్దున 10 గంటలకి పంజాగుట్ట బస్ స్టాప్ వచ్చి నేను వచ్చి విడిపించుకొని వెళ్ళిపోతాను. నువ్వు నమ్మమంట. పోరా. థ్యాంక్ యూరా. దీన్ని ఉతకడానికి ఇంకో 500 కావాలేమో. ఏంటన్నా తమిళ్లో మాట్లాడుతున్నా? మనం తమిళనాడు నుంచే కదమ్మా విడిపోయింది. పాత వాసనలు పోక తమిళ్ తనుకొచ్చింది. ఇప్పుడు నేను నీకు తండ్రిని. అంటే నిన్నటి వరకు మీరు నా తండ్రి కాదా? అది కాదమ్మా, ఒక తండ్రిగా నా బాధ్యతల్ని నేను నిర్వర్తించబోతున్నాను. నీకు సంబంధం చూశాను. అయ్యో నా చిరంజీవి, అందం అదిరిపోయింది. అబ్బాయి చూసారా? నాక ఎవరు? నాంద. వీరే నల్లమల నటరాజ కేసరి. బామా, ఇతన్ని చూసావుగా, నీకు ఓకేనా? నానా, ఆ బూచోడు గనక మన ఇల్లు వదిలి వెంటనే బయటకు వెళ్ళకపోతే ఈ బావిలో దుక్కి చచ్చిపోతాను. అయ్యో బామా, అనవసరంగా నువ్వు ఆత్మహత్య చేసుకోకు. అప్పుడు నా కాఫీ ఇచ్చే దిక్కు ఎవరు ఉండరు. ఎన్నాచియా? ఏంటమ్మా ఇది? ఆ అంటే ఓ అంటే ఆత్మహత్య చేసుకుంటానని బావికి నిలబెడతావు. ఇదేం బాలే, దిగు. ఆ బూచోడు పంపించేసావా? నువ్వు ఆత్మహత్య అంటే నా ఒళ్ళు వణికిపోతుంది. వాళ్ళు పంపించేశాను. చూడమ్మా, చూడడానికి బండోడైనా బాగా ఉన్నాడు. వద్దంటావేంటి? డబ్బు కాసుపడి ఆ వెదవుకిచ్చి నన్ను పెళ్లి చేయాలని చూస్తున్నావా? నువ్వు అసలు నా తండ్రివేనా? మా నాన్నకున్న డబ్బాసను కుప్పకూల్చడానికి అదిరిపోయే యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేశాను. ఏంటి నువ్వనేది? అవునే, ఒకే ఒక్క వారంలో నేనెవరినైనా లవ్ చేసి పెళ్లి చేసుకుని చూపిస్తాను. అదేలా సాధ్యం? దానికంతా నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది. ఏయ్, తినబోత రుచులు అడుగుతున్నావెందుకే? రోజూ నువ్వు నాతోనే ఉంటున్నావుగా, రేపు చూడేం జరుగుతుందో. ఏంటి, నువ్వు ఖర్చు వేసిన వేళ విశేషం బస్టాండ్ లో ఎవరూ లేరు? వీచివి, నా కలల రాకుమారుడు వస్తాడు, ఖర్చీఫ్ తీసుకుంటాడు. నాది కాదు, ఒకవేళ దీని. ఏంటి? నాది కాదండి. నువ్వు ఖర్చు పడేయడం నేను అక్కడ నుంచి చూశాను. అయ్యో, పరువు పోతుంది. ఇదిగో బాబు, ఈ 10 రూపాయలు తీసుకుని బుద్ధిగా వెళ్ళిపో. ఖర్చీఫ్ తెచ్చిస్తే 10 రూపాయలా? ఓకే ఓకే, ఇదిగోండి ఖర్చీఫ్. 10 రూపాయలు తీసుకుంటే ఖర్చీ ఫ్రీ. వెళ్ళిపో వెళ్ళిపో. ఏమి, ఖర్చీఫ్ తీసేవాడు మంచివాడా కాదా? అసలు వాడికి పెళ్ళైందో లేదో తెలుసుకోవా? నాకేమైనా పిచ్చి అనుకున్నావా? నేను పెళ్లి చేసుకోబోయేవాడు కనబడగానే మనసులో ఒక ఫీలింగ్ కలుగుతుంది. అతనితో చూపులు కలిపి, తర్వాత మాటలు కలిపి ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుంటాను. ఇలా చెప్పాను లేదు, అప్పుడే ఒకడు వచ్చాడు చూసావా? ఇదేంటి కాన్వకేషన్ గౌన్లో వచ్చాడు? ఫ్రెష్ క్యాండిడేట్ అనుకుంటానే. ఫ్రెష్ క్యాండిడేటా? కాలేజ్ స్టూడెంట్ అన్నానే బాబు. దాని అర్థం అదే? ఒకవేళ మన రాజా బ్యాచ్ అయి ఉంటాడా? అందుకేనా తింగ్ రోడ్ లో గౌన్ వేసుకుని రోడ్ మీకు వచ్చాడు? ఏంటి అతని చేతికి ప్లాస్టర్ ఉంది? బ్లడ్ టెస్టా లేక బ్లడ్ డొనేషనా? బ్లడ్ డొనేషనే అంటే సోషల్ సర్వీస్. ఓకే. ఏంటి, అతని నుదుటి మీద బ్లడ్ వస్తుంది? అది బ్లడ్ కాదే, కుంకుమ. భక్తి మాన్. తప్పు చేసింది నువ్వే, నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలి. కథలు చెప్పకరా, తప్పు చేసింది నువ్వు, నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలి. సరే, మన మధ్య గొడవలు ఎందుకు? జడ్జి గారిని అడుగుదాం. అడగరా జడ్జి గారు. గౌన్ వేసుకున్నారు. గౌన్ వేసుకుంటే జడ్జా? మరి మిడ్డీ వేసుకుంటే ఓకేలా? సార్, మా ఇద్దరికి ఒక సమస్య వచ్చింది, అది మీరే తీర్చాలి. ఓకే, తీరిస్తే చిరో 500 ఫీజు ఇస్తారా? ఇస్తాం సార్. ఓకే, వాట్ ఇస్ ద కేస్? అయ్యా, నా భార్య కడుపు వచ్చింది. ఇదే నా సమస్య? కాదు సార్, నేను స్కూటర్ లో వస్తుంటే వీళ్ళ ఆవిడ ముందు చక్రం కింద పడింది. ఓహో, ఆ విధంగా కడుపు పోయింది సార్? నా స్కూటర్ కూడా చెడిపోయింది సార్. నీ భార్య కడుపు పోయింది, ఇతని స్కూటర్ చెడిపోయింది, అంటే డ్యామేజ్ రెండు వైపులా జరిగింది. దీనికి సొల్యూషన్ ఒకటే, అదేంటంటే నువ్వు వెంటనే అతని స్కూటర్ని తీసుకెళ్లి శుభ్రంగా రిపేర్ చేయించి అతనికి ఇచ్చేయి. అదే విధంగా నువ్వు అతని భార్యని తీసుకెళ్లి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వైద్యానికి ఖర్చులు భరించమని చెప్తున్నావు. ఓకే సార్. ఓకేనా? సరే, ఫీజ్ ఇవ్వండి, తీసుకోండి. ఇందులో మంచి జడ్జిమెంట్ సార్. వెళ్ళండి. ఈ రోజు సంపాదన 1000 రూపాయలు. ఓకే ఓకే. హాయ్ కృష్ణ.
బాలకృష్ణ అరే రానాయనా నెమ్మది 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 నీ బండి అదిరింది మా చాలా బాగుంది సమయానికి వచ్చా ఏంటి అది ఈ వెండి చెంబు పెట్టుకుని 1000 రూపాయలు ఇవ్వాలా కరెక్ట్ గా చెప్పావరా ఎక్స్పీరియన్స్ బాబు ఎక్స్పీరియన్స్ 1000 రూపాయలు గోవిందా వెళ్ళొస్తాను ఈ బైక్ నాదిరా ఇంకెప్పుడు నీ బైక్ అని చెప్పకరా నేనే ఊరికే తోలట్లేదు పెట్రోల్ పట్టించి తోలుతున్నా ఐఎమ్ సారీ రా ఎన్ని లీటర్లు పోయించావు 50 ml పట్టించావు ఏదో పెట్రోల్ ట్యాంక్ బండి కొట్టుకొచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు అరే రే ఎక్కడ నువ్వు వచ్చిన 1000 రూపాయలు కాస్త దుబ్బేశాడు ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఈ కర్చీఫ్ మీదేనా అండి నో నా కర్చీఫ్ వాడే అలవాట్లేదు ఒకవేళ జలుబు చేస్తే అప్పుడేం చేస్తారండి ఇలా అంటాను లేదా బనీని తుడుచుకుంటాను ఇంతకీ మీరెవరు అసలు ఆ కర్చీఫ్ కి నాకు సంబంధం ఏంటి ఈ బస్ స్టాప్ లో మీరు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు సో ఈ కర్చీఫ్ మీదే అయి ఉంటుంది ఈ బస్ స్టాండ్ లో మీరు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు సరే అక్కడ బీడి ముక్కుంది నాకు తాగే అలవాట్లేదు అయితే మీద అది కాదు ఒకవేళ మీ చెల్లో మీ అమ్మో ఇక్కడ పడేసుకుని ఉండొచ్చు కదా అవును ఉదయాన్నే మా అమ్మ ఏ పని పాటాలైనట్టు ఇక్కడికి వచ్చి కర్చీ పడేసి వెళ్ళిపోతుంది ఆ తర్వాత నా చెల్లెలు వచ్చి మరో కర్చీ పడేసి వెళ్ళిపోతుంది అంటే మాకేమైనా కర్చీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకుంటారా ఏంటి బస్ స్టాండ్ లో ఒంటరిగా ఉన్న మగాలను ఏడిపించే ప్రయత్నం చేయదు రాను రాను మగాళ్ళకి సెక్యూరిటీ లేకుండా పోయింది కదా భగవంతుడా ఎక్స్క్యూజ్ మీ ఎస్ టైం ఎంత ఏందో చెప్తారా ఏ మీ మాత్రం టైం తెలీదా అదేమైనా గంగమ్మ జాతరలో కొన్నారా ఏంటి అది కాదు సార్ ఇది కొంచెం స్లోగా నడుస్తుంది ఇది మాత్రం చాలా ఫాస్ట్ 9:50 అయింది చూసారా నా వాచ్ లో 9:48 అయింది ఇందులో పెద్ద డిఫరెన్స్ ఏముంది 2 నిమిషాలే అసలు మీకైనా తెలుగు సీరియల్స్ చూసి అలవాటు ఉందా లేదండి నేను డీలర్ నో డీల్ కి ప్రిపేర్ అవుతున్నాను అందుకే కొంచెం టెన్షన్ గా ఉంది మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా ఒక్క మాట మీ జీవితానికి బంగారు మాట క్వశ్చన్ నెంబర్ 1 ఎందుకు ఏడుస్తున్నారని కళ్ళలో పొడిచారు కదా ఐ యామ్ సారీ చార్మినార్ మీ దగ్గరే పౌరులని ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇక్కడి నుంచి గుడ్ లోంచి వెరీ గుడ్ వెరీ గుడ్ థాంక్యూ క్వశ్చన్ నెంబర్ 2 మానవ కోతికి తోకుంటుందా వెనక్కి తిరగండి చూద్దాం మిస్టర్ మీకు లేదంటే ఎవరికి లేనట్టే యు ఆర్ వెరీ స్మార్ట్ థాంక్యూ అయినా నిన్ను పెళ్లి చేసుకోను ఏం మీకు పెళ్ళైపోయిందా ఒక్కసారి కూడా కాలేదు మంచి పనైంది అయితే లవ్ చేయొచ్చుగా ఆర్ యు ఫ్రీ ఆర్ యు ఫ్రీ నా ఏంటి ఆటోను యూసఫ్ కూడా వస్తావు అన్నట్టు అడుగుతున్నావు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏంటి అవును ఐ లవ్ యు ఏయ్ పలు రాలిపోతే ఏమనుకుంటావు లవ్ చేయడం అంటే పార్టీ పెట్టడం అంత ఈజీ అనుకుంటావా ఏంటి నీలాగా నేను ఏమైనా పని పట్టలేకుండా తిరుగుతున్నాను అనుకుంటావా కృష్ణ అండ్ కృష్ణ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాను నాకు నెలకి 15,000 రూపాయలు జీతం థాంక్ యూ ఏంటి థాంక్స్ ఆ డబ్బులు నీకు ఇస్తున్నట్టు వెళ్ళా మిస్టర్ గోపాలకృష్ణ ఐ బామా నేను అడగలేదే మీరు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు నా గురించి మీకు తెలియదు నా వెనుక కాలేజ్ స్టూడెంట్స్ పడతారు తెలుసా ఎవరు బ్లైండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఏనా వాళ్ళకి మంచి టేస్ట్ ఉంటుందంటారే నీ వెనక పడుతున్నారేంటబ్బా నో జనరల్ కాలేజ్ స్టూడెంట్స్ ఓ అందుకే నా రిజల్ట్స్ శాతం అంత బాగా తగ్గిపోయింది అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారండి పెద్ద మన్మథుడు అనుకుంటున్నారా నా సంగతి నీకు తెలీదు మా ఏరియాకి వచ్చి ఒక్కసారి అడుగు ఈ హీరో గారికి ఎంత లేడీస్ ఫాలోయింగ్ ఉందో ఇప్పటికీ రోజుకి ఇద్దరు అమ్మాయిలు చొప్పున నన్ను చేసుకో అంటూ ప్రాణం తీస్తూ ఉంటారు కానీ నేనే వాళ్ళని పట్టించుకోను ఎవరు ఇద్దరు అమ్మాయిలు నీకంత అవసరమా వస్తా కృష్ణ కృష్ణ ఏంటి గురుడు ఎలా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోనివే పర్స్ కొట్టేశానుగా అతనిలాగే పర్సు కూడా జంబో ప్యాక్ లా ఉంది ఇక మీదట వారిని అలా కామెంట్ చేయకు కృష్ణ ఐ లవ్ యు అనిపించింది నా మొహమే నువ్వు చూసినప్పుడు ఏమైంది ఒక్కటి వాళ్ళనిపించింది నీ నూర కంటితో చూసినప్పుడు ఏమైంది నేను ఒకసారి చెప్తే ఒకసారి చెప్పినట్టే భయం వేసింది ఇది కుక్కలకు వాడే సోపు ఓకేనా మున్సిపాలిటీ వాళ్ళు తలుచుకుంటేనే పైపులో నీళ్లు సందేహం కేసులు లోపలేస్తారే Lose it.
అంటే సమ్మేశావా? విండో ఓపెన్, జాకెట్ వేస్తే నీకది ఇష్టమా? వాస్తు ప్రకారం విండోలు ఉంటే నాకేంటి ప్రాబ్లం? అని వదిలేసి పారిపోతాను. కృష్ణ కృష్ణ నా ప్రేమకు అంతం ఎప్పుడు? అంతం లేని మెగా సీరియలే నీ ప్రేమ.